ఆదిలాబాద్ జిల్లా ఉపాధి హామీ పనులను సర్పంచ్ సురేంద్ర యాదవ్ ప్రారంభించారు. బోధులోని జీడిపల్లికి సమీపాన ఉన్న చెరువులో ఫిష్ పాండ్ పనులకై ఉపాధి హామీ కూలీలతో పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా సర్పంచ్ సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ గతంలో మాదిరిగా ఉపాధి పనుల్లో అక్రమాలకు తావివ్వకుండా పూర్తి శ్రద్ధతో చేయించాలని కోరారు. ఉపాధి పనుల్లో అధికారులు అనునిత్యం పర్యవేక్షించాలని ఎలాంటి అవకతవకలకు అవకాశం కల్పించవద్దని కోరారు. అందరూ బాగా పనులు చేసి నిబంధనలు పాటిస్తూ వేసవిని దృష్టిలో ఉంచుకుని పనులు చేయాలని కూలీలతో కోరారు. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వడదెబ్బ వంటి ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. उपाधि हामील पथक में पनचे प्रति कूली की खचिता पनी कल बाध्यता पैन उ गतम संवर चूसा गत मूड संवसि उपाधि हामी पन अक्रम जी दृष्टि वे कम अक्रम जरक प्रति कूली की खचिता पनी कल वाले रूपये सुख खचिता इवाल मरी ఎలాంటి అక్రమాలు జరిగినచో వెంటనే ఆఫీసర్ దృష్టికి గాని ఎవరైనా డబ్బులు అడిగితే గాని నా దృష్టికి గాని ఆఫీసర్ దృష్టికి గాని ఖచ్చితంగా తెలపాలి. వాళ్ళకి ఏదైనా ఉపాధిలో పనిచేస్తున్నటువంటి కూలీలకు ఏదైనా నీళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్నచో వెంటనే మా గ్రామ పంచాయతీ ద్వారా నీళ్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రెండు లేకుండా మూడు క్యాన్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా అవకతవకలు చూడకుండా పిఏలు పిఏ మరియు ఉన్నటువంటి మెట్లు వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా పనిచేయాలి. ఏదైతే దాని మీద దృష్టి సాధించి ఏ ఎవరైతే తవ్వుతుందో వాళ్ళకి ఖచ్చితంగా 220 రూపాయలు 250 రూపాయలు ఖచ్చితంగా డైలీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎలాంటి అవకతవకలు దొరికినా కానీ జరిగినట్లయితే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి కానీ పై అధికారులకు దృష్టికి కానీ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కానీ డబ్బులు అడగకూడదు. ఖచ్చితంగా మీరు ఎంత అయితే పనిచేస్తున్నో అంత పనికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కనుక దీన్ని ఇంత గతంలో మన జిల్లాల్లోనే మన రాష్ట్రంలోనే చాలా తప్పు జరిగిందని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది మొన్ననే ఆడిట్లో. కనుక అలాని మన ఆదిలాబాద్ జిల్లాలో బూత్లో అలాంటి చిట్ట పేరు రాకుండా ఉండాలని ప్రతి ఒక్క మెట్లను మరి టీఏ గారిని మరి అధికారులను కోరడం జరుగుతుంది. ఓకే.